डियर फ्रेंड्स, इंटीग्रेशन डिर्स इंटिग्रेषन प्राब्लम सालव च इंटीग्री एक्स स्क्वे मैनस फोर इंटूक्ए चेथड चद చూడంగానే ఇది లోపలికి మల్టిప్లై చేసుకోవచ్చు అని అర్థం అవుతుంది సో మల్టిప్లై చేసుకుంటున్నా ఇంటిగ్రల్ త్రీ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఫోర్ ఇంటూ ఎక్స్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ ఈ రెండింటికి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఈ రెండింటికి ఇంటిగ్రల్ విడగొట్టుకోవచ్చు విడగొట్టేశాను ఇంటిగ్రల్ త్రీ ఎక్స్ క్యూబ్ డిఎక్స్ మైనస్ ఇంటిగ్రల్ ఫోర్ ఎక్స్ డిఎక్స్ త్రీ కాన్స్టెంట్ బయటకు వచ్చేసింది మల్టిప్లికేషన్ లో ఉంటే బయటికి తీసుకోవచ్చే ఇచ్చు అనుకున్నాం కదా ఇంటిగ్రల్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ త్రీ ప్లస్ వన్ ఫోర్ బై ఫోర్ మైనస్ ఫోర్ కాన్స్టెంట్ అవుట్ సైడ్ ఎక్స్ పవర్ వన్ లాగా ఉంది ఎక్స్ పవర్ ఎన్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ సో ఎక్స్ స్క్వేర్ బై టూ టూ టేబుల్ క్యాన్సిల్ చేశాను టూ టైమ్స్ ఫర్దర్ సింప్లిఫికేషన్ లేదు కాబట్టి ప్లస్ సి అని రాశాను త్రీ ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సింది అయితే టెక్స్ట్ బుక్ లో ఉండే ఆన్సర్ ఇది కాదు మరి ఇలా చేయకూడదా ఇది తప్ప టెక్స్ట్ బుక్లో ఆన్సర్ ఇది కాదు కదా మరి తప్ప ఇది కరెక్టే ఇది కరెక్టే టెక్స్ట్ బుక్లో ఆన్సర్ని తీసుకురావాలి అంటే ఏ మెథడ్ ఫాలో అవ్వాలో చూద్దాం సెకండ్ మెథడ్ సెకండ్ మెథడ్ ఆర్ ఈ మెథడ్ దేనికోసం టెక్స్ట్ బుక్లో ఉండే ఆన్సర్ తెప్పించడం కోసం అయితే ఈ రెండు మెథడ్స్లోనూ వేరు వేరు ఆన్సర్లు ఉంటాయా అంటే రెండు మెథడ్స్లోనూ సేమ్ ఆన్సరే టెక్స్ట్ బుక్లో ఉండే ఆన్సర్ని మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఫస్ట్ మెథడ్లో మనకు వచ్చిన ఆన్సర్ వస్తుంది సరే టెక్స్ట్బుక్ లో ఆన్సర్ తెప్పించడం కోసం ఎలా ప్రొసీడ్ అవ్వాలి త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్కి టీ అని పేరు పెట్టాను త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఈక్వల్ టు టీ పేరు పెట్టంగానే డి బై డి ఆన్ బోత్ సైడ్స్ చేశాం చూడటానికి మధ్యలో మైనస్ ఉండటం వల్ల రెండింటికి డెరివేటివ్స్ విడగొట్టుకోవచ్చు అని అర్థమవుతుంది సో త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ డెరివేటివ్ టూ ఎక్స్ కాన్స్టెంట్కి డెరివేటివ్ జీరో ఈ డిఎక్స్ క్రాస్ మల్టిప్లికేషన్ ఈక్వల్ టు డిటి సిక్స్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి మరి దీనికి పేరు పెడితే లెక్కలో రిమైనింగ్ పార్ట్ ఇదే కదా ఎక్స్ డిఎక్స్ రావాలి ఎక్స్ట్రాగా సిక్స్ ఉంది అందుకోసం షిఫ్ట్ చేస్తే డివిజన్లోకి వచ్చింది మరి రిమైనింగ్ పార్ట్ ఎక్స్ డిఎక్స్ కాబట్టి అది వచ్చింది కదా ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ టు డిటి బై సిక్స్ ఇప్పుడు పేరు పెట్టినవన్నీ ఇక్కడ రీప్లేస్ చేద్దాం దీనికి పేరు టీ ఎక్స్ డిఎక్స్ అంటే డిటి బై సిక్స్ ఈ బై సిక్స్ బయట తీసుకొచ్చేసాను వన్ బై సిక్స్ అయింది ఇంకా మిగిలిందేంటి ఇంటిగ్రేషన్లో ఇంటిగ్రల్ టీ పవర్ వన్ ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంది ఫార్ములా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ వన్ బై ఎన్ ప్లస్ వన్ అంటే టీ స్క్వేర్ బై టూ ఫర్దర్ సింప్లిఫికేషన్ లేదు కాబట్టి ప్లస్ సి అని రాశాను సిక్స్ ఇంటూ టూ టీ అంటే త్రీ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంట్ ప్లస్ కాన్స్టెంట్ నేను సి వన్ అన్నాను రైట్ అంటే ఇక్కడ సి ఆల్రెడీ సి అని వాడేశాం కదా ఫస్ట్ మెథడ్లో అందుకని సి వన్ అని రాశాను ఇది టెక్స్ట్ బుక్లో ఉన్న ఆన్సర్ మరి టెక్స్ట్ బుక్లో ఉన్న ఈ మెథడ్ చేస్తే వచ్చిన ఆన్సర్కి సింపుల్గా ఈ లోపలికి మల్టిప్లై చేస్తే వచ్చే ఆన్సర్ పైన కనపడుతుంది చూడండి పైన వచ్చిన ఆన్సర్ ఎంత త్రీ ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అంటే పైన మనకు వచ్చిన ఆన్సరు త్రీ ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అది ఇక్కడ రాస్తున్నా మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి ఇది మనకు వచ్చిన ఆన్సర్ ఫస్ట్ మెథడ్లో సెకండ్ మెథడ్లో ఈ ఆన్సర్ వచ్చింది మరి రెండు వేరు వేరా రెండు ఒకటే కాదా అన్నది చూద్దాం ఇప్పుడు వన్ బై ట్వెల్వ్ చూడటానికి ఎలా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది ఎక్స్పాండ్ చేద్దాం ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే నైన్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ టూ ఏ బి టూ ఏ బి టూ త్రీ జార్ సిక్స్ ఇంటూ ఫోర్ ట్వంటీ ఫోర్ ఎక్స్ స్క్వేర్ టూ ఏబి టర్మ్ ఇది ప్లస్ బీ స్క్వేర్

క్యాన్సిల్ చేసుకుంటే త్రీ టేబుల్ త్రీ టైమ్స్ త్రీ టేబుల్ ఫోర్ టైమ్స్ ట్వెల్వ్ టేబుల్ వన్ టైమ్ ట్వెల్వ్ టేబుల్ టూ టైమ్స్ ఫోర్త్ టేబుల్ త్రీ టైమ్స్ ఫోర్త్ టేబుల్ ఫోర్ టైమ్స్ రిమైనింగ్ రాస్తున్నాను త్రీ ఎక్స్ పవర్ ఫోర్ బై ఫోర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ బై త్రీ ప్లస్ సి వన్ ఫోర్ బై త్రీ ప్లస్ సి వన్ సి వన్ అనేది కాన్స్టెంట్ ఫోర్ బై త్రీ కూడా కాన్స్టెంటే ఈ రెండు కాన్స్టెంట్స్ని యాడ్ చేస్తే మళ్ళీ కాన్స్టెంట్ వస్తుంది సో సి అని రాసే ఈ రెండింటిని ఇది ఫస్ట్ లో మనకు వచ్చిన ఆన్సర్ ఇది టెక్స్ట్ బుక్లో వచ్చిన ఆన్సర్ని సింప్లిఫై చేస్తే వచ్చింది చూడండి మనకొచ్చింది టెక్స్ట్ బుక్లో వచ్చిన ఆన్సర్ రెండు ఒకటా కాదా త్రీ బై ఫోర్ ఎక్స్ పవర్ ఫోర్ మైనస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కాన్స్టెంటు ప్లస్ కాన్స్టెంట్ సో టెక్స్ట్ బుక్లో వచ్చిన ఆన్సరు మనకు వచ్చిన ఆన్సరు రెండు ఒకటే ఎప్పుడు ఒకటే అంటే ఫర్దర్గా సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది మరి ఎగ్జామ్లో ఏ మెథడ్ చేయాలి టెక్స్ట్బుక్లో ఉన్న ఆన్సర్ చేయాలా లేదా ఫస్ట్ మెథడ్లో సింపుల్గా ఎక్స్ని మల్టిప్లై చేస్తే చూడండి సింపుల్గా అయిపోయింది ఇలా చేయకూడదా ఎక్స్ని లోపలికి మల్టిప్లై చేసి ఈ ఆన్సర్ ఇవ్వకూడదా అంటే ఇలా చేసినా కూడా ఫుల్ మార్క్సే వస్తాయి ఎందుకు అంటే ఒక లెక్కకి ఒకటే ఆన్సర్ ఉంటుంది రెండు ఆన్సర్లు ఉంటే అయితే లెక్క తప్పై ఉండాలి లేదా ఆన్సర్లు తప్పై ఉండాలి ఒక లెక్కకి రెండు ఆన్సర్లు ఉంటే కరెక్ట్ ఆన్సర్లు అయితే ఆ రెండు ఆన్సర్లలో ఒక ఆన్సర్ని సింప్లిఫై చేస్తే రెండోది రావాలి అదేగా వచ్చింది టెక్స్ట్ బుక్లో వచ్చిన ఆన్సర్ని సింప్లిఫై చేస్తే ఈ ఆన్సర్ వచ్చింది కదా కాబట్టి ఈ రెండు మెథడ్స్లో ఏది చేసినా కరెక్టే ఏది చేసినా ఫుల్ మార్క్సే అయితే ఇలా చేస్తే సింపుల్గా అయిపోతుంది కాబట్టి ఇలా చేయటానికి ప్రయత్నించండి సింపుల్గా అయిపోతుంది So problem is over.